జైకిసాన్ న్యూస్ రైతు కోసం భవిత కోసం అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. టీనేజ్ పిల్లల్ని వేధించే సమస్యల్లో మొటిమలు ఒకటి. కొందరికి విపరీతంగా జుట్టు రాలిపోతూ ఉంటుంది, మరికొందరు చుండుతో సమస్యతో బాధపడుతూ ఉంటారు. కొందరికి కళ్ళ కింద నల్లటి చారలు వస్తూ ఉంటాయి. సోరియాసిస్తో బాధపడే వారికి శాశ్వత పరిష్కారం ఉందా? ఇలాంటి సందేహాలకు కేర్ హాస్పిటల్కి చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ చంద్రావతి గారు మన అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేసి మేడంతో నేరుగా మాట్లాడవచ్చు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ 0403939668, మరొక నెంబర్ 0403939669. ఈ నెంబర్స్ కాల్ చేసి కేర్ హాస్పిటల్కి చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ చంద్రావతి గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. టీనేజ్ పిల్లలు ఎక్కువగా వేధించే సమస్యలో మొటిమలు ఒకటి. అసలు ఈ మొటిమలు అనేది ఎందుకు వస్తూ ఉంటాయి? మొటిమలు అనేవి ఆయిల్ గ్లాండ్స్, అవి ఎక్కువగా ఆయిల్ ప్రొడక్షన్ చేయటం మూలంగా, ఆయిల్ గ్లాండ్స్ బాగా పెద్ద సైజ్ అవ్వటం మూలంగా మీకు వస్తుంటాయి మొటిమలు అనమాట. సో మొటిమలు ఏంటంటే బేసిక్గా టీనేజ్, ఆ టీనేజ్ టైంలో ఈ అంటే మెనార్కీ వచ్చినప్పుడు ఆ టైంలో ఈ పిల్లలకి ఈ ఆయిల్ గ్లాండ్స్ పెరుగుతాయి అన్నమాట. ఎందుకు? హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళకి ఈస్ట్రోజెన్స్, ఆండ్రోజెన్స్, ఈ ప్రొజెస్టెరాన్ వీటితోటి ఈ హార్మోన్స్ ఎఫెక్ట్ తోటి సెబేషియస్ గ్లాండ్స్ కొంచెం ఎక్కువగా పెరిగి ఆయిల్ గ్లాండ్స్ మీకు పింపుల్స్ లాగా తయారవుతాయి. ఇవి పింపుల్స్ లా తయారైన తర్వాత బేసిక్గా ఏమవుతుందంటే చిన్నగా దానికి కొంచెం ఏమైనా ఇన్ఫెక్షన్ లాంటిది వచ్చిందంటే దాంట్లో పస్ వచ్చి పింపుల్స్ పెద్దవయ్యి పెద్ద పెద్ద పింపుల్స్ లాగా వచ్చి తర్వాత మచ్చలు పట్టడానికి ఆస్కారం ఉంటుంది. సో చాలా కామన్ అండి ఈ పింపుల్స్ అనే ప్రాబ్లము, చాలా కామన్. ఎందుకంటే ఆల్మోస్ట్ 90% ఆల్మోస్ట్ ఏదో ఒక టైంలో వాళ్ళు ఏదో ఒక వయసులో వాళ్ళకి పింపుల్స్ వచ్చి ఆస్కారం ఉంటుందన్నమాట. ఈ పింపుల్స్ పుట్టినప్పటి నుంచి చాలామంది అనుకుంటారు టీనేజ్ టైంలోనే వస్తాయి అనుకుంటారు, కానీ ఈ పింపుల్స్ పుట్టినప్పటి నుంచి కూడా రావచ్చు. ఎందుకంటే పుట్టినప్పుడు కూడా తల్లి హార్మోన్స్ బేబీలోకి వెళ్ళి వాటితోటి కూడా వాళ్ళకి బుగ్గల మీద పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాగే 60 ఏళ్ల వయసు వాళ్ళకి కూడా పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పింపుల్స్కి ఇదే వయసు అని కాదు, ఏ వయసులోనా రావచ్చు. బట్ కామన్గా వచ్చే వయసు మటుకు 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసు మధ్యలో వాళ్ళకి చాలా కామన్గా వస్తుంటుంది అన్నమాట. మేడం, ఇప్పుడు ముటిమలు పోవడానికి చాలామంది టీనేజ్ పిల్లలు కావచ్చు, మీరు చెప్పినటువంటి 25 ఏళ్ల వయసు కూడా వస్తుందని చెప్పేసి అంటున్నారు కదా ముటిమలు, అవి పోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల లోషన్లు క్రీములు ఉపయోగిస్తూ ఉంటారు, వీటి వలన ఏమైనా ప్రయోజనం ఉంటుందా లేదా డాక్టర్ని సంప్రదించిన తర్వాతనే వాడాలా? ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తెలుసుకోవాల్సింది, మొటిమలకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏమి చేయాలి ఏమి చేయకూడదు, అది చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద టైం మొటిమలు కంప్లైంట్ చేసేవాళ్ళు అంటే పింపుల్స్ కంప్లైంట్ చేసేవాళ్ళు వాళ్ళు ఏంటంటే బేసిక్గా నాది ఆయిలీ స్కిన్, నా జిడ్డు గారిపోతున్నట్టు ఉంటుంది నా ఫేసు అని అంటుంటారు. వీళ్ళు బేసిక్గా వాళ్ళు వాడే క్రీమ్స్, ఫేస్ క్రీమ్స్ కానీ కాస్మెటిక్స్ కానీ చాలా కేర్ఫుల్గా వాడుకోవాలి. ఎందుకంటే వీళ్ళు వాడే కాస్మెటిక్స్లో ఆయిలీ గ్రీజీగా ఉన్న కాస్మెటిక్స్ వీళ్ళు వాడితే ఆ ఆయిల్ గ్లాండ్స్ బ్లాక్ అయిపోయి పింపుల్స్ పెద్దగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆయిలీ టైపు కాస్మెటిక్స్ కానీ క్రీమ్స్ కానీ వాడకూడదు. రెండోది, పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఆయిల్ తీసే టైప్ సబ్బులు వాడుకోవటం మంచి పద్ధతి. అలాగే అమ్మమ్మలు ఇందులో గ్రాండ్ మదర్ థెరపీస్ లాగా ఇంట్లో కొంతవరకు నిమ్మకాయ రసము, పెరుగు ఇవన్నీ వీటిల్లో లాక్టిక్ యాసిడ్ అని సిట్రిక్ యాసిడ్ అని ఉంటాయి. ఇవేం చేస్తుంటాయి అంటే కొంచెం పైన పైపొరలు, స్కిన్ పైపొరలు తీసేస్తుంటాయి. సో ఇంట్లో ఈ టైపు ప్యాక్స్ పెట్టుకోవటం, ఇట్లాంటివి పెట్టుకోవటం వలనగా కొంతవరకు చిన్న చిన్న పింపుల్స్ తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు ఇలాంటి వాటితో కనుక పింపుల్స్ తక్కువ కాకపోతే దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఒకవేళ ఇన్ కేస్ మీకు యాంటీబయాటిక్స్ ఇస్తే కానీ తగ్గదేమో అవన్నీ చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ తోటి ఇంట్లో కొంతవరకు చేసుకోవచ్చు డెఫినెట్గా. ఇలాంటి ట్రీట్మెంట్స్ తోటి
ఇంట్లో చేసుకున్న తర్వాత తక్కువ కాకపోతే మటుకు వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి. మేడం, మీరు మాటల్లో అమ్మమ్మలు అని చెప్పేసి అన్నారు, అంటే వాళ్ళు అప్పుడు వాడే విధానం ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పుడు కూడా వాడొచ్చు అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు మనకు ఆ కాలంలో చూస్తే అమ్మమ్మలు సుండిపిండి ఎక్కువగా వాడేవాళ్ళు. ఇప్పుడు వచ్చే లోషన్స్ క్రీములు రాసేవాళ్ళు కాదు, కానీ వాళ్ళ చర్మం తత్వం కూడా చాలా బాగుండేది, మొటిమలు కూడా పెద్దగా వచ్చినా కూడా ఉండేవి కాదు. కానీ ఇప్పుడు మాత్రం మీరు చెప్పినట్టుగా అవి రాస్తే తగ్గుతాయి, సుండిపిండితోనుగా ఇతరితర పసుపు ఇంకా రకరకాలుగా ఉన్నాయి కదా, జనం ఇంట్లో చేసుకొని తయారు చేసుకొని రాసుకునే వాటి వల్ల ఉపయోగం ఉంటుందా? సో పూర్వకాలంలో మీరు అన్నది కరెక్టే, పింపుల్స్ తక్కువ ఉండేవి. ఎందుకంటే పూర్వకాలంలో ఇంత స్ట్రెస్ ఉండేది కాదు, ఇప్పటి లైఫ్ స్టైలే మారిపోయింది. పిల్లలందరికీ చిన్నప్పటి నుంచి స్టార్టింగ్ ఎల్కేజీ దగ్గర నుంచి వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఫ్యాక్టర్ పెరిగిపోయిందంటే ఆ లైఫ్ స్టైల్ పెరిగిపో మారిపోవటం వలనగా వస్తున్నాయి. యాక్చువల్గా 90% ఇంతమంది పిల్లలకి వస్తున్నాయంటే అర్థం ఏంటంటే దిస్ ఇస్ చేంజ్ ఇన్ దేర్ లివింగ్. బేసిక్గా వాళ్ళు ఉండేది, వాళ్ళు తినే పద్ధతి, వాళ్ళు తినే తిండి మారిపోయింది, వాళ్ళు ఉండే పద్ధతులు మారిపోయినాయి. ఎంతసేపు పరుగు 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 అంత ఫాస్ట్నెస్, వెనకాల నుంచి తల్లిదండ్రులు నువ్వు చదవటం లేదు, నీకు మార్కులు రావట్లేదు అని స్ట్రెస్ చేయటం, తల్లిదండ్రులు స్ట్రెస్ అవ్వటం, సో ఇవన్నీ కారణాల మూలంగా వస్తున్నాయి. అలాగే ఈ సున్నిపిండి అని మీరు అడిగారు కదా, సున్నిపిండిలో ఒక వరిపిండి కలుస్తుంది, దాంట్లో పెసరపిండి కలుస్తుంది, ఇలా ఇన్ని పిండిలు కలుస్తాయి. పెసరపిండి నార్మల్గానే గ్రీజినెస్ వాషెస్, వేరే వరిపిండి అందులో ఉన్నది అది కొంచెం రఫ్గా ఉండి ఒక రకమైన శాండ్ పేపర్ లాగా పనిచేస్తుంది అన్నమాట. సో బోత్ ఆర్ గుడ్ కానీ బట్ దే షుడ్ బి ఫ్రెష్. ఏదో కొనుక్కుని బజార్లో కొనుక్కున్నారనుకోండి, అందులో ఏం కలుస్తాయో మనకు తెలియదు, మీరు చేయించుకోవాలి, చేయించుకుని వాడుకోండి, ఇంట్లో చేయించి వాడుకోండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా యూజ్ చేయండి, దే ఆర్ గుడ్. బట్ ఒక ఈరోజు నేను చేయించుకున్నాను కదా, నెల పాటు వాడుదా ఉండి దాంట్లో పురుగు పుట్ర తడి తగిలింది అనుకోండి, చేయి తడి తగిలింది అనుకోండి, పురుగు పుట్ర వచ్చేస్తుంది. అది పెట్టారంటే అది ఇంకా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇది కేర్ఫుల్గా. అలాగే మేడం, ఇప్పుడు మొటిమలు వచ్చిన వాళ్ళు చాలా మంది, కొంతమంది చూస్తుంటారు అదే పనిగా గెలుతూ ఉంటారు, అంటే గోరు తొలగించేసి అలా గెలుతూ ఉంటారు. సో అలా చేయొచ్చా, ఏమైనా ప్రమాదం ఉందా చేస్తే? అలాగా చాలా ప్రమాదం, గిల్లకూడదు. సో గిల్లటం మూలంగా యాక్చువల్గా ఏంటంటే ఎక్కడైతే మీరు గిల్లుతారో ఆ గిల్లిన చేయి పెట్టి మళ్ళీ ఇంకో చోటకి వెళ్తే అక్కడున్న పసుపును తీసుకెళ్ళి ఇంకో వేరే చోటకి వెళ్ళి అంటిస్తున్నట్టు. సో మీకు ఇంకా పింపుల్స్ ఎక్కువ అవుతాయి, ఒకటి. రెండోది నల్ల మచ్చలు ఫామ్ అవుతాయి. గిల్లిన వాళ్ళకి మేము ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా వాళ్ళ నల్ల మచ్చలు తొందరగా పోవు. మూడు, లోతైన స్కార్స్ ఫామ్ అయిపోతాయి. సో ఈ మూడు విధాలు అసలు గిల్లటం అనేది ససేమిరా చేయకూడదు. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ని వాళ్ళ దగ్గర నుంచి నేను ప్రామిస్ ఏం తీసుకుంటానంటే మీ చేతులు వేళ్ళు వెళ్ళి అక్కడ మెడల్ చేయకూడదు, అంటే గిల్లకూడదు, అలా అయితేనే నేను ట్రీట్మెంట్ ఇస్తానని చెప్తాను. చాలా మంది మెల్టింగ్ చేస్తుంటారు, చాలా మటుకు చేస్తారు, చాలా కామన్ ఈ పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఆ మెడలింగ్, చేతులతోటి వేళ్లతోటి అస్తమానం ఏదో రకంగా వెళ్ళి టచ్ చేయటం, ఇలా 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 ఏదో చేయటం చేస్తారు. ఆ చేయటం మూలంగానే వాళ్ళకి పింపుల్స్ తొందరగా తగ్గవు. అది సో అసలు టచ్ చేయకూడదు, టచ్ చేయకూడదు. అలాగే మేడం, ఇప్పుడు మొటిమలు వచ్చిన వాళ్ళకు ఇప్పుడు చికిత్సా విధానం ఎట్లా ఉన్నాయి తగ్గించడానికి? ఇంకా బాగా అసలు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు, లోషన్స్ వాడారు, క్రీములు వాడారు, ఇంట్లో మీరు చెప్పారు సున్నిపిండి, అట్లా అన్ని రకాలు ట్రై చేశారు, తగ్గలేదు. సో అలాంటి వాళ్ళకు మీ దగ్గరకు వస్తుంటారు డెర్మటాలజిస్ట్, మీ దగ్గరకు వస్తుంటారు కాబట్టి ఎలా తగ్గిస్తారు, చికిత్సా పద్ధతులు ఎట్లా ఉన్నాయి? సో మెటిమల్కి ముందు కారణాలు చాలా ఉంటాయండి. సో దానికి ఏంటంటే హార్మోన్ పరంగా వస్తున్నాయి మెటిమలు, అంటే ఇప్పుడు వాళ్ళని అడుగుతాం అనమాట మెన్సెస్ టైంలో ఎక్కువ అవుతున్నాయా మీకు ఇవి. సో రూట్ కాజ్ తెలుసుకుంటా, రూట్ కాజ్ తెలియాలి. సో దానికోసం కొన్ని బ్లడ్ టెస్ట్లు అవి చేయిస్తాం, ఆ రూట్ కాజెస్ని బట్టి అప్పుడు మనం నెక్స్ట్ ప్లాన్ చేస్తాం ట్రీట్మెంట్స్. సో హార్మోన్ మూలంగా అయితే హార్మోన్స్ ఇచ్చి తగ్గిస్తాం, ఓకే. అలా కాదు వీళ్ళకి ఇన్ఫెక్షన్ మూలంగా వస్తుందంటే యాంటీబయాటిక్స్ ఇచ్చి తగ్గిస్తాం అండి. సో హార్మోన్స్ యాంటీబయాటిక్స్ రెండింటితోటి కూడా తగ్గట్లేదు, అప్పుడు దెర్ ఆర్ సమ్ అదర్ థింగ్స్, దే ఆర్ కాల్డ్ సింథటిక్ వైటమిన్ ఏ ప్రిపరేషన్స్, వాటితోటి అంటే అది డైరెక్ట్గా వెళ్ళి ఆయిల్ గ్లాండ్ని హిట్ చేస్తుంది అనమాట. సో డైరెక్ట్గా ఆయిల్ గ్లాండ్ హిట్ చేయటం మూలంగా ఆయిల్ గ్లాండ్ చిన్నగా అయిపోయి ఆయిల్ సెక్రేషన్ తగ్గిపోయి వాళ్ళ పింపుల్స్ తగ్గిపోతాయి. సో యాక్చువల్గా చెప్పేది ఏదంటే పింపుల్స్కి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, పింపుల్స్ తగ్గదు అనేది అసలు క్వశ్చనే లేదు. సో మీకు ఇంట్లో మీరు వాడిన లోషన్స్ వాటితోటి తక్కువ కాకపోతే కరెక్ట్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి మీరు వస్తే డెఫినెట్గా దీన్ని తగ్గించుకోవచ్చు అండి. ఈవెన్ స్కార్స్, పింపుల్స్ తగ్గిన స్కార్స్ మిగిలిపోతాయి, ఆ స్కార్స్ కూడా ట్రీట్మెంట్స్, కెమికల్ పీల్స్ అని, డర్మాబ్రేషన్స్ అని చెప్పి, లేజర్ ట్రీట్మెంట్స్ అని చెప్పి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ ఎనీ ట్రీట్మెంట్ యూ ఆస్కస్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇండియాలో. సో మొటిమలు అలా మచ్చలు ఏర్పడడం కూడా చూస్తుంటాం,
అవునండి. అలాంటి వారికి ట్రీట్మెంట్ ఉందండి, అంటే మచ్చలు పోవడానికి. ఎస్. వరుణ్ చంపాపేట నుంచి కాల్ చేశారు మేడం, తన సమస్య ఏంటో తెలుసుకుందాం. వరుణ్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. హలో హలో చెప్పండి మేడం, వింటున్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో చెప్పండి మీరు. హలో చెప్పండి మేడం, వింటున్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మీరు ఫోన్ లో మాట్లాడండి, టీవీ చూడొద్దు. టీవీ చూడకుండా ఫోన్ లో మాట్లాడండి. గుళ్ళలు వచ్చేస్తున్నాయి సార్, అది ఎంత ఏది పెట్టా కూడా దానికి మళ్ళా గీకడము, అలాంటివి గుడ్డ పెట్టడము, అలా మళ్ళా వచ్చేసేయడము చాలా. మీ వయసు ఎంత అండి? మేడం 15 సంవత్సరాలు మేడం వస్తుందండి. 15 సంవత్సరాల వాళ్ళ పాపకి ఆ పిల్లోడికి మొత్తం రావడము, తగ్గిస్తుంటే అంత ఇది కావడము. సో కంటిన్యూ స్టేట్.